సికింద్రాబాద్ లో అదృశ్యమైన పాప ఆచూకీ లభ్యమైంది ఆమె తల్లిదండ్రులకు క్షేమంగా పాపని అప్పగించారు పోలీసులు మధ్యాహ్నం సమయంలో కిడ్నాప్ చేసిన రాము అనే యువకుడు పాపను సిద్ధిపేట వైపుకు తీసుకెళ్లాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లైవ్ ట్రాకింగ్ సీసీ కెమెరాల ద్వారా కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పాప కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాణిగంజలో కిడ్నాప్ గురైన చిన్నారిని దాదాపు 7 గంటల్లోనే పోలీసులు రెస్క్యూ చేసి రాత్రి ఆ తల్లిదండ్రులకు అప్పగించారు ప్రస్తుతం పాపతో పాటు తల్లిదండ్రులు వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు ముందుగా పాపతో ఒకసారి మాట్లాడదాం ఆ పాపను తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైనా బెదిరించాడా ఏం చేశాడా నిన్న ఎక్కడికి తీసుకెళ్లాడమ్మా ఆయన ఎక్కడికి తీసుకెళ్లాడు ఏమన్నా నిన్ను తిట్టాడా ఏమన్నా నీతో ఏమన్నాడమ్మా నీతో ఏమన్నాడు నీ దగ్గర నుండి ఏమన్నా తీసుకున్నాడా కమ్మలు అవి తీసుకున్నాడా మీరు ఎక్కడ అంటే దాదాపు 7 గంటల్లోనే మీ పాప దొరికింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది పోలీసులు తీసుకొచ్చి మా పాపని పోలీసులు అట్లా ఎన్నింటికి దొరికిందని చెప్పారు 7 గంటల తీసుకొని అన్నం పెట్టినంట గడిపినాడ కమ్మలు గుంజుకున్నాడు కొట్టినంట ఎందుకు గుంజుదా అని చెప్పిందంట కమ్మలు మా బిడ్డ ఎందుకు గుంజు కమ్మలు ఇంకా చేస్తా అని చెప్పిందంట ఏం రాత్రి ఎప్పుడు అప్పగించారు రాత్రి 12 దొరుకుతా మాకు దొరుకు అంటున్నాం మేము దొరికే తీసుకొచ్చింది మాకు కిడ్నాప్ ఆయన తీసుకురావాలి పోలీసులు తీసుకురావాలి ఈ ఎస్ఐ పోలీసులు వాళ్ళే మాట్లాడాలి ఫోన్లో వీడియో కాల్ మీతో ఎప్పుడన్నా తల్లితో ఒకసారి మాట్లాడదాం మీరు చెప్పడమ్మా మీకు ఎలా అనిపిస్తుంది మీ పాప కిడ్నాప్ అయిన 7 గంటల్లోనే మీకు క్షేమంగా దొరికింది పోలీసులు రక్షించారు మీకు ఎలా అనిపిస్తుంది మా పాప దొరికినందుకు సంతోషం అనిపిస్తుంది కానీ పోలీసు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ కానీ మళ్ళీ ఈ పరిస్థితి ఎవరికి అమ్మనైనా కూడా రావద్దు ఇట్లా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసినట్టు అసలు ఈ పేరే మళ్ళొకసారి వినొద్దు కానీ పోలీసు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా మా పాప దొరికినందుకు మస్తు సంతోషంగా ఉంది పాప వాళ్ళ ఎక్కడ ఊరికి తీసుకుని వెళ్ళిండు అని చెప్పింది హోటల్లో తినిపించిండు అని చెప్తుంది చెప్పులు ఇప్పించిండు అని చెప్తుంది కమ్మలు తీస్తుంటే మా పాప అడిగిందంట ఎందుకు తీస్తున్నావు అంటే చెంప మీద కొట్టి తీసిండు అని చెప్తుంది కానీ ఆమెకైతే ఏం కాలేదు పాప అయితే బాగానే ఉంది కానీ మాకు అయితే చాలా సంతోషంది ఆ సార్ వారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇట్లా చూస్తూనే ఉండరు చేస్తున్నారు వాళ్ళ కష్టానికి వాళ్ళకు థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తున్నాను ప్రస్తుతం చిన్నారికి సంబంధించిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెప్తున్న అంశము చిన్నారిని అయితే 7 గంటల్లో క్షేమంగా కాపాడగలిగారు పోలీసులు కిడ్నాపర్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పాపకు సంబంధించిన చెవుల కమ్మలు తీసుకుని అతను ప్రయత్నం చేశాడు ఆ సమయంలోనే పాప అరవడంతో ఆ పాప పైన కొట్టి మరి కమ్మలు తీసుకొని వెళ్ళడం జరిగింది పాపనైతే క్షేమంగానైతే కాపాడగలిగారు ప్రస్తుతం కిడ్నాపర్ ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్నాడో అతను మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్కి కూడా తరలించనున్నారు తల్లిదండ్రులు ఒకటే కోరుతున్నారు ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా చూడాలి ఇలాంటి కిడ్నాపర్లు సైకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది కోరుతున్నారు కెమెరా రాజనమస్తారు ఆదర్శ్ టీవీ ధన్యవాదాలు